रोजुला मोहन फीज कटाले लेकपोते वाडु संवत्सरं चदिगिन चदिगिनंत वृथा अयिपोतुंदि ई अवसरंगा बेंगे पेट्टुकोकुंडा प्रशांतंगा पडुकोंडि ई आरोग्यंगा उंटे अन्नी चक्रमंगा जरुगुतायि చదువుకుంటూనే సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అదన ఉంటే ఉండవచ్చు గాని
నేను బతుకుంటున్న నేను ఏ పని చేయనివను నీ చదువు చెడిందంటే నీ అన్నయ్య గుండె పగిలిపోతుందో తెలుసా రిక్షా అద్దెకిచ్చినంత మాత్రాన ఇంటికొచ్చేంత గడిచిపోతుందా వదిన గడవకపోతే నేను రెండు నెలలో నేను ఎవరింట్లోనైనా నౌకరి చేస్తాను వదిన మీరందరూ నీచే పనులు చేసి నాకు ఈ పారుదల చెప్పించకపోతే నేను మాత్రం మనిషిని కానా కాయ కష్టం చేసి డబ్బు సంపాదించలేనా మోహన్ వదిన ఈ విషయంలో మాత్రం నాకు నువ్వేం చెప్పద్దు అన్నయ్య రిక్షా ఇంకా ఒకటి అద్దెకి ఇవ్వని పను ఒకటి రెండు రోజుల్లో నేనే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదిస్తాను అందాక నా కోసం దాచిన డబ్బు ఉంది కదా అది తీసి ఖర్చు పెట్టు నీ ఫీజు కోసం దాచిన డబ్బా పొద్దు బాబు వద్దు ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నాను నేను ఆ డబ్బు ముట్టుకోనే ముట్టుకో ఒట్టు లేదు గిట్టు లేదు అంతా నుండి పట్టు అరే సైకిల్ అద్దెకి ఊపుతాలయ్యా నువ్వు వెళ్తావా నీ అన్నయ్య చూస్తే ఆసుపత్రిలో ఉన్నట్టు ఇంటికి చెలగడుస్తుంది అనుకున్నావు గడవకపోతే నేను రెండు నెలలు నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను వదిన మీరందరూ ఈ నీచ పనులు చేసి నాకు ఈ పాడు చెప్పులు చెప్పించకపోతే నేను మాత్రం మనిషిని కానా కష్టపడి సంపాదించలేనా మిస్టర్ సుబ్రహ్మణ్యం సార్ ఈ మధ్య నగల దుకాణంలో జరిగిన దొంగతనం తాలూకు రికార్డు ఎంత అయితేనా ఎస్ సార్ ఆ కేసు స్వయంగా ఇన్స్పెక్టర్ కుమార్ చూస్తున్నారండి అతని డైరీ రిపోర్ట్ ఇక్కడ ఇదిగోనండి రిక్షా సలాం సార్ ఎక్కడికి పోతుందా సార్ అలా పొందిరా ఓహో అయ్యగారు మంచి మూడ్లో సార్ 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 నా కూలీ పెన్షన్ సార్ ఏమిటి కూల రాస్కల్ మీ ఇంగ్లీష్ కోపాన్ని చాలా సంతోషించాం కానీ చేయించండి చదువు సంచరైన వాళ్ళని చలాయించినట్టు కాదు ఏమిటి ఘర్షణ చూడండి సార్ రిక్షా మీద వచ్చి కూలీ ఇవ్వమంటే కొట్టబోతున్నారు సార్ ఏం కుమార్ నిజమేనా ఈ రిక్షా మీద మాకు నమ్మకండి డాడీ కుమార్ జాగ్రత్తగా మాట్లాడు పోలీస్ హోదాలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళని నీచంగా చూడు గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం నేర్చు ఎంత వాళ్ళైనా తమదయ్య సార్ ఎక్కడి నుంచి వస్తున్నాం లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి అండి ఓహో సరే రెండు రూపాయలు ఇచ్చి పంపించు థ్యాంక్స్ సార్ నగల దుకాణం చోరీ కేసు నువ్వే చూస్తున్నావు కదా అవును ఇంతవరకు ఎవరు అరెస్ట్ కాలేదు లేదు నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు ఆ రిక్షావాలా చెప్పాడుగా లక్కీ స్టార్ కార్నివాల్ వాళ్ళ నుంచి అలాగా నీకు ఆ జయశ్రీకి ఏనాడు నుంచి పరిచయం ఆ దొంగతనం జరిగిన రోజు నుంచి అంతే ఆ రాత్రి జయశ్రీని నువ్వు వెంబడించావు కదా ఆమె అన్నమాట ఏంటి ఆ రాత్రి అనుమానించిన వాళ్ళందరినీ వెంబడించాను అయితే అదంతా డైలీ రిపోర్ట్లు ఎందుకు రాలేదు లేదు నేను వెంబడించిన వాళ్ళెవరూ అనుమానించవలసిన వాళ్ళలాగా కనిపించలేదు కనుక ఆహా అయితే ఈ కేసు విషయంలో నువ్వు ఇంతవరకు ఆచూకీ తీయలేదన్నమాట నా కృత్రిమించడం లేకుండా ప్రయత్నిస్తున్నాను డాడీ ఇంకా నువ్వేమీ ప్రయత్నించిన అవసరం లేదు ఈ కేసు నేనే స్వయంగా చూడదలుచు డాడీ ఇన్స్పెక్టర్ ఇక నువ్వు వెళ్ళచ్చు వదిన ఇవిగో వదిన అన్నయ్య పళ్ళు ఇవాళ వంటి కాయగూరలు ఇదిగో రూపాయి నా స్కూల్ ఫీజుకి దాచు ఇంకెక్కడ స్కూల్ ఫీజు మోహన్ పోయింది మన కొంప కూలి పడుతుంది అదేం చేయాలి అంటున్నా అన్నయ్య కోసం ఉన్నాడా మరి ఆయన నీ ఫీజు కోసం రాత్రి పొగలు కష్టపడి చవంటోడ్చి కూడబెట్టిన డబ్బంతో దొంగలెవరూ దోచిపోయారు ఇంకా నీ ఫీజు ఎలా కట్టడం అన్ని రూపాయలు ఎక్కడి నుంచి పోయడం ఇంకా ఆయన ముఖం నేను ఎలా చూడను ఏమి సమాధానం చెప్పను